కాంగ్రెస్ పార్టీలో చేరిన రేవంత్ రెడ్డి వరుసగా సీనియర్లతో సమావేశమవుతున్నారు. ఇప్పటికే పలువురు నేతలతో ముఖాముఖి భేటీ అయిన ఆయన తాజాగా మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్యను కలిశారు. సాగునీటి ప్రాజెక్టులు, పార్టీ కార్యక్రమాలపై చర్చించారు. త్వరలోనే ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనకు వ్యతిరేకంగా పోరాటానికి ప్రణాళిక సిద్ధం చేస్తామని రేవంత్ అన్నారు. ఈ ఉద్యమంలో కేసీఆర్ కుటుంబ పాలనకు చరమగీతం పాడతామని చెప్పారు. ఏపీలో నష్టం జరిగినా ఇచ్చిన మాటకు కట్టుబడి సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారని, అలాంటి పార్టీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. అటు కాంగ్రెస్ లోకి రేవంత్ రాకను స్వాగతించిన పొన్నాల లక్ష్మయ్య ముఖ్యమంత్రి కేసీఆర్ తీరుపై నిప్పులు చెరిగారు. ప్రజలను దగా చేసి నియంతలా కేసీఆర్ పాలన చేస్తున్నారని విమర్శించారు. రాజకీయ పునరేకీకరణతో టీఆర్ఎస్ పాలనకు చరమగీతం పాడే రోజు దగ్గరలోనే ఉందన్నారు. పెద్దలు, మాజీ పిసిసి అధ్యక్షులు అమెరికా పర్యటనలో ఉన్నారు. వారి సలహా సూచనల మేరకు, వారి అనుభవం మేరకు తెలంగాణ సమాజాన్ని ప్రధానంగా సాగునీటి పారుదల ప్రాజెక్టులు కానీ బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన అంశాల పట్ల కూడా వారికి ఉన్న అపారమైన అనుభవాన్ని వారితో చర్చిస్తే కొంత అవగాహన కూడా మాకు ఉంటుంది. సమస్యల మీద పోరాటం, అదేవిధంగా పార్టీ కార్యక్రమాలకు సంబంధించి కూడా వారితో కొంత చర్చించడం జరిగింది. ప్రజాస్వామ్య పద్ధతుల్లో ప్రజల ఆశలు ఆకాంక్షలు తీర్చడానికి చేసే ప్రయత్నాలే మనది ప్రథమ కర్తవ్యంగా ఉండాలి అనేది మేము భావిస్తున్నాం. ఈ పరిపాలన అంతమొందించడానికే ఈ ఏకీకరణ, భావజాల ఏకీకరణ, రాజకీయ ఏకీకరణ, అదేవిధంగా విభిన్న దృక్పథాలు కలిగిన వాళ్ళని కూడా, ఎందుకంటే 34% అధికారంలోకి వచ్చిన ఆయనే 66% మంది తెలంగాణ ప్రజలను అవహేళన చేస్తున్నట్టుగా తన ప్రసంగాలలో, తన మీడియా సమావేశాలలో మాట్లాడుతూ ఉంటే చరిత్ర. Thank you.